వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది నా సొంత అభిప్రాయమే, నేను నిజంగా చెప్పాలనుకుంటున్నాను. ఏదో పబ్లిక్ నుంచి ఏం మాట్లాడుతున్నారు, లేదంటే సోషల్ మీడియాలో ఏమి పొగుడుతున్నారు, నిజంగా అలా ఉందా, ఇవన్నీ కాదు. ఆద్యంతం కొన్ని ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఆ మాటల్లో తడబాటు అనేది కనిపించకుండా ఏ ప్రశ్న అడిగినా సరే ముక్కుసూటిగా ఎస్ దిస్ ఇస్ వాట్ ఐఆమ్ అన్నట్టుగా ఆన్సర్ చెప్పడం, అది కూడా తానవ్వక నొప్పింపక, అంటే ఎదుటివాడిని నొప్పించే విధంగా కాదు, తన్ను బాధపడడం కాకుండా చెప్పినటువంటి సమాధానాలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇదంతా చెప్పేది నారా లోకేష్ గురించే. ఎస్, నాకు ఒక అభిప్రాయం ఉంది లోకేష్ గారి మీద. ఏంటంటే సరే, ఫారెన్లో చదువుకుని వచ్చాడు, కొంచెం సున్నితంగా ఉంటాడు, అలాగే తిండి పుష్టి కానీ ఇది కానీ ఇంట్లో కొసరు కొసరు పెడుతూ ఉంటారు కాబట్టి గారాబంగా ఉంటాడు, ఇవన్నీ అనిపించే. అసలు ప్రజల్లోకి వెళ్తే ఏం చేయగలుగుతాడు, ఇవన్నీ కూడా ఒక చిన్నపాటి నెగిటివిటీ అనేది కూడా నాకు ఉండింది ఒకసారి. అంటే తన పనితీరు పరంగా కాదు, ఒక ఐటీ అండ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన పనిచేసినటువంటి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి అనుమానం కూడా లేదు. ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ మినిస్టర్. కానీ ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి దాంట్లో కావచ్చు, అలాగే ప్రెస్ని ఫేస్ చేసేటువంటి దీంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే పూర్తిగా తడబడ్డాలు ఇవన్నీ, అలాగే 10 మందితో కలిసి మాట్లాడే దగ్గర కూడా ఏదో కొంచెం షై ఫీల్ అవ్వడం, ఒక ఇంట్రావర్ట్ లాగా ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్లో అప్పట్లో నాకు అనిపించింది. బట్ నేనే తప్పు, నా అభిప్రాయం తప్పు అని ఖచ్చితంగా నారా లోకేష్ ప్రూవ్ చేశారు యువగళం పాదయాత్ర ద్వారా. అందులో కూడా మనం చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ నేను కూడా చాలా ఇంటర్వ్యూలు చేసినటువంటి వాడిని. ఎటువంటి ప్రశ్నలు ఎలా అడుగుతాం, దానివల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారా, లేదంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే సరే ఈ టాపిక్ ఉంది, లేదంటే ఇగో ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి వీటి మీద ఇంటర్వ్యూ కావాలని ఒక లీడర్ను ఒక అధికార ప్రతినిధిని అడిగి కొన్ని కొన్ని స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ ప్రశ్న అడిగితే ఇది పబ్లిక్కి తెలియాలని వాళ్ళ ఒపీనియన్ చెప్పించడానికి. అందులో నాకంటే ఉద్దండులు, నేను ఇంకా చాలా చిన్నవాడిని, ఇంకా నేర్చుకుంటున్నటువంటి ఎదుగుతున్నటువంటి జర్నలిస్ట్ని, అంతే. నేనేదో పెద్ద మిగతా వాళ్ళందరితోటి కంపేర్ చేసుకోవడానికి వాళ్ళ స్థాయికి వెళ్ళాలంటే నాకు ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అటువంటి వాళ్ళలో నాకు TV5 మూర్తి గారు కావచ్చు, లేదంటే వెంకటకృష్ణ గారు కావచ్చు, జాఫర్ గారు కావచ్చు, TV9 మురళీకృష్ణ గారు, రజనీకాంత్ గారు కూడా వన్స్ అపాన్ అ టైం, ఇలా చాలా మంది ఉన్నారు. అందులోనూ ఇంకా చెప్పాలంటే రవిప్రకాష్ గారు కావచ్చు, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకోవడానికి. స్వప్న గారు జర్నలిస్ట్ TV9 మాజీ, తర్వాత ఇంకా చాలా మంది. అందులో ముఖ్యంగా జాఫర్ గారు ఇంటర్వ్యూ, మా గురువుగారు TNR గారు స్వర్గస్థులయ్యారు, ఆయన కూడా తలుచుకోవాలి ఒకసారి. ఈ జాఫర్ గారి ఇంటర్వ్యూలు చూస్తే గనక మోస్ట్ కాంట్రావర్షియల్ ఉంటాయి, చాలా కాంట్రావర్షియల్. అంటే ఇంకేం లేదు, మొహం మీద మీరు అక్కడ మర్డర్ చేశారా, మీరు ఇక్కడ ఇచ్చేశారా, మీరు అక్కడ దొరికిపోయారా, అంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక పర్సన్, ఇంటర్వ్యూ చేయబడుతున్నటువంటి పర్సన్ తడబాటుకు లోనయ్యి సమాధానం దాటవేత ఇవన్నీ, ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో కట్స్ కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి చాలా కాంట్రావర్షియల్ క్వశ్చన్స్ దగ్గర. సో ఇది ఇబ్బంది పడ్డారని. కానీ నారా లోకేష్ జాఫర్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేశారంటే ఆయన అభిప్రాయం కూడా తర్వాత చెప్పారు చాలా క్లియర్గా. నారా లోకేష్తో ఇంటర్వ్యూ అంటే నేనేదో నార్మల్గా స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆయన ఏదో చెప్పి వెళ్ళిపోతారు, రాష్ట్ర పరిస్థితులు, ఎన్నికలు, వీటన్నిటిలో ఇదే ఉంటుంది అనుకున్నాను. కానీ ఆయన నాకు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, జాఫర్ గారు నాకు స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ వద్దు, మీరు ఏది అడగాలనుకుంటారో అది స్ట్రైట్గా అడగండి అని. అండ్ అయిపోయిన తర్వాత బిఫోర్ అప్లోడింగ్ దట్ ఇంటర్వ్యూ ఇన్ టు పబ్లిక్ డొమైన్, జాఫర్ గారు అభిప్రాయం కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే, ద ఓన్లీ వన్ పర్సన్ నాకు చెప్పింది స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ అనేవి అసలు వద్దు, మీరు ఏం అడగాలనుకుంటున్నారో ముందు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆన్ ఎయిర్ నేను ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని చెప్పిన ఒకే ఒక మంచి నారా లోకేష్ని జాఫర్ గారు చెప్పారు. దట్స్ ఇస్ గ్రేట్నెస్. నిజంగా నేను నా అభిప్రాయం, నా పాత అభిప్రాయం ఏదైతే ఉందో అంటే ప్రశ్న ఫేస్ చేయలేరు, మాట్లాడలేరు, తడబడతారు ఇవన్నీ అనుకున్నటువంటి అభిప్రాయం నుంచి ప్రెస్ లేదు ఏం లేదు, ఎవరైతే నాకేంటి నేను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్తా, వాళ్ళు ఏది అడిగినా చెప్తా. ఎందుకంటే సాక్షి వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు TV9 వాళ్ళని, ఏమో వచ్చారా లేదా ఏమైనా ఉంటే అడగాల, మీరు ఏం అడుగుతారో అడగని చెప్తానని. సో ఇందులో కూడా ఇంకొక చిన్న సెన్సిటివ్ పాయింట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎనివే, నారా లోకేష్ ఏం మాట్లాడారనేది పబ్లిక్ చూస్తూనే ఉన్నారు, అది వేరే విషయం. ఇటీవల కాలంలో చాలా కొద్ది సంవత్సరాల నుంచి కూడా, ఇన్ఫాక్ట్ YSRCPలో ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ NTR రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలి అన్నటువంటి ఒక ప్రచారం, ప్రతి తెలుగుదేశం పార్టీ సభలో కూడా NTR అభిమానులు చేసేటువంటి గోళ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాయి. అంటే గోళ అంటే తప్పు కాదు, అభిమానం.
అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అరెస్ట్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు, మొత్తం నందమూరి ఫ్యామిలీ అంతా కూడా మీ వెనకాల నిలబడింది, కేవలం ఎన్టీఆర్ తప్ప ఎందుకని స్పందించలేదు అంటే నారా లోకేష్ చెప్పినటువంటి సమాధానం జూనియర్కే వదిలేస్తున్నాను, అది తన వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానికి నువ్వు ఖచ్చితంగా వచ్చి మద్దతు ఇవ్వాల్సిందే అని నేను ఎందుకు బలవంత పెట్టాలి, అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే మద్దతు ఇస్తారు, లేదు అంటే లేదు అని. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ చెప్పినటువంటి ఇంకొక సమాధానం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోవాలని అభిమానులు ఇది అంటున్నారన్నప్పుడు ఎస్ డెఫినెట్గా తన అభిప్రాయం తన ఆలోచన సరళి ఎలా ఉందో ఏంటో, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఒక మంచి చేయాలి అనుకుని రావాలి అన్నప్పుడు కలిసి రావాలి, అలాగే నేనే ఆహ్వానించాను జూనియర్ రావాలి, ఇంకొకరు రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి అని నేనే ఆహ్వానించాను. తను రావాలి అనుకుంటే ఆపడానికి నేనెవరిని, నా పని నేను చేసుకుంటూ వెళ్ళడమే నాకు తెలిసింది అని, అది ఒక పరిణితితో కూడినటువంటి సమాధానంగా భావించాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేటువంటి కామెంట్స్ కానీ లేదంటే క్రియేట్ చేసేటువంటి కేవ్స్ కానీ ఇవంతా ఎలా అంటే లోకేష్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ లోకేష్ వర్సెస్ ఎన్టీఆర్ అని లేదు, ఎన్టీఆర్ ఎన్టీఆరే, లోకేష్ లోకేషే ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న ఇదే యువగళానికి సంబంధించినటువంటి ఒక సభలో ఒక మీట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేకం తీసుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి కూడా మా ఎన్టీఆర్ చరణ్ ఇద్దరు కూడా ఆస్కర్ రేంజ్కి వెళ్ళారు ఒక పాటతోటి, నిజంగా వాళ్ళకి ఆస్కర్ వచ్చింది అంటే అది వేరైతే వాళ్ళకి కాదు అసలు ఆస్కర్ రావాల్సింది, ఇగో ఇక్కడ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన, ఆయనకి రావాలంటే అటు వాళ్ళని తలుచుకోవడం, అట్ ద సేమ్ టైం మేమందరూ ఒక ఫ్యామిలీ అన్న ఒక బాండింగ్ ఉంది అని కూడా ఆయన చెప్పడం. సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అరెస్ట్ జరిగినప్పుడు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు, ఎందుకు కళ్యాణ్ రామ్ స్పందించలేదు దీని మీదే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, నేనైతే దాని మీద ఎటువంటి కామెంట్స్ నేను చేయను అని చెప్పడం. ఇక బాల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, దాని మీద ఏం స్పందించాలి ఏం స్పందించకూడదు ఏంటి అనేది. సో అవసరం లేనప్పుడు ఏదోదో మాట్లాడడం కంటే అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా మనం ఉన్నాము, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడే కదా కుటుంబం అనేది ఉండాల్సిందే. సో అటువంటిది అక్కడ కనిపించలేదు ఎన్టీఆర్ దగ్గర అనేది గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ అభిమానుల్లో చాలా మంది అనుకుంటారు అరే మనోడు ఒక మాట అని ఉంటే బాగుండేదే, నేను మద్దతుగా ఉన్నాను మావయ్య అని, ఎందుకంటే ఎన్టీఆర్ పెళ్లి దగ్గరుండి చేయించింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ సినీ జీవితానికి కూడా దగ్గరుండి పర్యవేక్షించింది, అనేక అవకాశాలు వచ్చినప్పుడు ఎలాగా ఏంటి అనేది అందరితో ఏం చేయాలని ఒక సూచన ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా క్లోజ్ సర్కిల్ వాళ్ళు చెప్పుకునేటువంటి అంశం. ఇంత ఉన్నప్పుడు ఒక కుటుంబంగా సొంత మేనత్తని తన స్నేహితుడు అనకూడని మాట అన్నప్పుడు అప్పుడు కూడా స్పందన చాలా బేలగా ఏదో మనం ఎవరిని ఇది అనకూడదు అన్నట్టుగా మాట్లాడారు తప్పితే నా ఫ్యామిలీని అనడానికి నువ్వెవడరా అన్నటువంటి ఒక మాట రాలేకపోయింది. ఇలా ఉన్నప్పుడు మరి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను వాళ్ళ ఇష్టం అని చెప్పడం అంటే ఇట్స్ అ డిటర్మినేషన్, నిజంగా చేంజ్ అనేది ఉంది. ఏమో నేను చెప్తుంటే మీకు ఎగ్జాజరేషన్ అనిపించవచ్చు, ఏదో ఎక్కువగా పొగుడుతున్నాను లోకేష్ అంటే నీకు ఇష్టం కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు పవన్ అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు, బట్ యాజ్ అ న్యూట్రల్ పర్సన్ ఖచ్చితంగా నేను అబ్జర్వ్ చేసింది, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను ఫీల్ అయ్యింది, నేను 100% నేను ఈరోజు మీకు చెప్తున్నాను. అది ఎన్టీఆర్ విషయంలో కావచ్చు నారా లోకేష్ విషయంలో కావచ్చు, బట్ అసలు ఒక లోకేష్ ఒక ఏడాది మొత్తం అంతా కూడా అంటే తన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా ఓడిపోయిన పబ్లిక్ని ఎక్కడ వదల, ప్రజల్ని వదల, పార్టీని వదల, కంప్లీట్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఎంటైర్ ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే యువగళం పాదయాత్ర అంతా ఇంకొక ఎత్తు, ఖచ్చితంగా భవిష్యత్తుకి ఒక లీడర్ని పరిచయం చేసింది, పరిచయం కూడా కాదు ఒక లీడర్ని నిలబెట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి నాయకత్వం కావాలి ముందు అనేదానికి ఒక పెద్ద లీడర్ కింద నారా లోకేష్ని ఒక ఏడాది పాటు జరిగినటువంటి ఈ యాత్ర దాదాపుగా నిలబెట్టేసింది. అండ్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గర్వపడొచ్చు, అంటే పుత్రోత్సాహం తండ్రికి అనే పద్యం మనకు తెలిసిందే కదా, జనులా పుత్రుని కనుగొని పొగడగా అప్పుడు అని. ఎస్, దిస్ ఇస్ ద మూమెంట్ హీ షుడ్ ఫీల్ ప్రౌడ్ నారా లోకేష్కి సంబంధించి. తను చెప్పినటువంటి విషయాలు కానీ ఎక్స్ప్రెస్ చేసినటువంటి తీరు కానీ ఇదంతా నిజంగానే ఒక పూర్తిగా పరిణతి చెందినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలాగా ఉన్నాయి తప్ప ఏదో ఆకతాయిగా వారసత్వం కాదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి వారసత్వం కాదు
ఇది నాయకత్వం అనేది అచ్చెన్నాయుడిగా చెప్పిన మాట నిజమే అనుకోవాలి అక్కడ. సో ఇది నారా లోకేష్ కి సంబంధించినటువంటి టాపిక్ లో, ఎన్టీఆర్ కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఇక జూనియర్ ఎన్టీఆరే దీని మీద ఆయన నిర్ణయాన్ని వ్యక్తం చేయాలి. సో ఆయన అభిమానులు ఏమైనా హట్ అయితే అవ్వచ్చు, బట్ ఇది వాస్తవం, వాస్తవం ఇలాగే ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి.